హాయ్, వైద్యశాస్త్రం ఎంత విస్తృతమైనదో అంతకంటే సంక్లిష్టమైనది కూడా. వైద్యంలో ఆయుర్వేదం, యునాని, అలోపతి, హోమియోపతి విధానాలు వాడుకలో ఉన్నాయి. ఇందులో రోగి, రోగం, ఔషధం అన్న మూడు అంశాలకు హోమియోపతిలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. స్వస్థత, అస్వస్థత, వ్యాధి, ఈ అంశాలను రోగపరంగా కాకుండా రోగి పరంగా విశ్లేషించాలన్నది హోమియో వైద్య మౌలిక సూత్రం. ప్రతి ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా హోమియోపతి చరిత్రతో పాటు దాని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుందాం. హోమియోపతి వైద్య పద్ధతికి 200 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అనేక రకాల వ్యాధుల చికిత్సలో హోమియోపతిని ఉపయోగిస్తున్నారు. ఈ చికిత్స 1700 చివరిలో జర్మనీలో అభివృద్ధి చేశారు. అనేక యూరోపియన్ దేశాలతో పాటు భారత్లో ఎక్కువగా హోమియోపతిని ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు. అలర్జీలు, మైగ్రేన్, డిప్రెషన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పేగువ్యాధి లాంటి సమస్యలలో హోమియోపతిని ఉపయోగిస్తున్నారు. హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ శామ్యూయల్ హనుమాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. హోమియోపతి వైద్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం. జర్మనీలో జన్మించిన శామ్యూయల్ హనుమాన్ విశిష్ట వినూత్న వైద్య విధానాన్ని సృష్టించి వైద్య లోకాన్ని ఆశ్చర్యపరిచాడు. హిప్పోక్రటిక్ మాదిరిగానే ఆర్గనాన్ అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. స్వయంగా హనుమాన్ అలోపతి వైద్యుడు. వైద్యశాస్త్ర పట్టా పొందిన తర్వాత కొంతకాలం అలోపతి విధానంలో వైద్య సేవలు అందించాడు. ఒకానొక సందర్భంలో సింకోనా బెరడ్తో మలేరియా వ్యాధి నియంత్రణ జరుగుతున్న నేపథ్యంలో అతని ఆలోచనలలో ఒక మెరుపు మెరిసింది. దానిపై అధ్యయనం, తనపైనే ప్రయోగించుకోవడం వంటి పరిశోధనలు చేసి ఫలితాలు గమనించడం మొదలుపెట్టాడు. 1796 నాటికి హోమియో వైద్య విధానంపై ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పటి వరకు కొనసాగుతున్న అలోపతి విధానంలో అవలక్షణాలను చీల్చి చెండాడే విధంగా రూపొందించడం జరిగింది. వీరి ఆలోచన సరళిని పలువురు విమర్శించిన వారు లేకపోలేరు. శరీరం సహజ రక్షణ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా వ్యాధులకు చికిత్స చేయడమే హోమియోపతి వెనుక ఉన్న ప్రాథమిక భావన. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే పద్ధతి ఇది. ఏ రోగకారక క్రిమి జబ్బుకు కారణమవుతుందో అదే క్రిమితోనే జబ్బును నయం చేయడం అన్నమాట. అంటే జబ్బును కూకటి వేళ్లతో పెకలించడం ఈ పద్ధతి ప్రధాన లక్ష్యం. ఈ వైద్య విధానంలో చాలామందికి అపోహలున్నాయి. హోమియోపతి వైద్యం చాలా నిదానంగా పనిచేస్తుందని చెప్పేవారి సంఖ్య కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదంటారు హోమియోపతి వైద్యులు. ఇతర వైద్యానికి లొంగని జబ్బులున్నా చివరగా హోమియోపతి వైద్యుల వద్దకు రోగులు తీసుకొస్తుంటారని అంటున్నారు. హోమియోపతికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. భారత్లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హోమియోపతిని ఉపయోగిస్తున్నారని అంచనా. దేశంలో 2 లక్షల కంటే ఎక్కువ నమోదిత హోమియోపతి వైద్యులు ఉన్నారు. 7000 కంటే ఎక్కువ హోమియోపతిక్ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఉన్నాయి. ప్రభుత్వాలు స్వయంగా హోమియోపతి ఆసుపత్రులను నడుపుతున్నాయి. ఇక హోమియోపతి కోసం భారత్లో 180 వైద్య కళాశాలలు, 40 పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కాలేజీలు ఉన్నాయి. అమెరికా, జర్మనీ, రష్యా లాంటి దాదాపు 158 దేశాలలో హోమియో వైద్యం అధికారికంగా సేవలు అందిస్తున్నది. ఒక ఔషధం ఆరోగ్యవంతునిలో ఏ వ్యాధి లక్షణాలను సృష్టిస్తుందో ఆ లక్షణాలు గల రోగికి అదే ఔషధాన్ని సూక్ష్మ రూపంలో ఇచ్చినట్లయితే స్వస్థత చేకూరుతుంది. గ్రీకు భాషలో హోమియోపతి అంటే అదే విధమైన బాధ అని అర్థం. శరీరానికి ఏ విధమైన బాధ ఉన్నదో అదే విధమైన బాధను శరీరంలోకి మందుల ద్వారా చొప్పించి అసలు బాధను నిర్మూలించడం. అయితే హోమియోపతి చికిత్స ఎంత ప్రభావితంగా ఉంటుందనే దానిపై శాస్త్రవేత్తల్లో మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి.